వివేక్ కాలనీ తిరుగు ప్రచార కార్యక్రమం జరుగుతున్నారు, ప్రజల స్పందన ఎలాగా ఉంది? ఈరోజు ఇంటింటికి వైఎస్ఆర్ మేనిఫెస్టోను వాళ్ళకి అందజేస్తూ వాళ్ళు వచ్చిన కార్యక్రమాల్లో ముఖ్యం కార్యక్రమాల గురించి అడుగుతా ఉంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాలన్నీ మా ఇంటికి వస్తున్నాయి, మా ఇంటికి వద్దకు చేరుతున్నాయి. ఈ నెల పెన్షన్ తప్పితే అన్నీ కూడా మా ఇంటికి వచ్చి చేరుతున్నాయి కూడా. ప్రతి అవతాత కావచ్చు, ప్రతి మహిళ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేమందరం మా ఓటు మొత్తం వేసి ఈ దర్శి నియోజకవర్గంలో పిలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి అవతాతలు కూడా చెప్తాంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఉత్సాహం మేము కూడా ఎండను సైతం లెక్క చేయాలి. ఎంతమందిని కలుద్దాము, ఎన్ని బజార్లు కలుద్దాం, ఎంతమంది మహిళలతో మాట్లాడి ఇంట్రాక్షన్ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామనే ఉత్సాహమాలంగా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే ఈ మండలం మొత్తం కూడా ప్రతి టచ్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోరిక మాబట్టి మేము కూడా ఈ రాన 10 రోజులు కూడా ఈ మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి గడపను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చేసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో బాగా భాగస్వామ్యం చేసేసి అందరినీ కూడా చేయాలని వాళ్ళ స్పందన చూస్తుంటే ఈ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మేయత్తితో శివప్రసాద్ రెడ్డి గారికి మాకు అర్థమవుతుంది. కనుక దీనికి అందించి ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు, మాతో కలిసి తిరుగుతున్నారు. మేము కూడా సిద్ధమంటూ జగనన్న కోసం మేమందరం పనిచేస్తాము, శివప్రసాద్ రెడ్డి గెలుపు కోసం మేమందరం కష్టపడతాము అనే ప్రతి ఒక్క మహిళ అంటున్నారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం మేము గడపడకు సాగిస్తున్నాం. ఈ స్పందన, ఈ ప్రేరణ గతంలో ఎప్పుడు చూశారు? మేమైతే ఇంతకుముందు ఓటు అడగాలంటే 10 మంది తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితుంది. ఇవాళ మేము ఊళ్ళోకి వచ్చామో లేదో ప్రతికర్త ప్రతి ఒక్క వ్యక్తి కూడా రానన్న మా ప్రతి ఇంటికి ప్రతి మాతో పాటు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిరుగ్రహంగా ఈ 10 రోజులు అధ్యయనం చేసి ప్రతి ఒక్క ఊరిని కూడా కలుస్తామని తెలియజేసుకుంటా. స్పందన ఇంకా పెరగాలి. ఈ యొక్క దర్శి కాన్స్టిట్యున్సీలో శివప్రసాద్ ఏ ఒక్క శక్తి ఆపలేదని చెప్పి ఉంది. దానికోసం అందరం ఉన్న ప్రజలు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రంగం పనిచేస్తున్నారు. ఇంకా మండల స్థాయి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవన్నీ వదిలిపెట్టి ఎవరిపాటు కాదు, ఒక నేను ఒక్కనే కాదు కొంతమంది కూడా ప్రతి ఒక్క వచ్చేసి ప్రతి ఒక్క గడపను కూడా టచ్ చేసి చేరుకుంటూ